వెల్కమ్ టు మై ఛానల్ ఏరువాక. నేను మీ భాస్కర్ రావు. ఈరోజు మనం బెల్లంతో పని లేకుండా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని బెల్లంతో కాకుండా తాటిపళ్ళతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నేను మా పొలం నుంచి ఒక సంచిలో బాగా పండిన తాటిపళ్ళను తీసుకొచ్చాను. వాటిని ఇప్పుడు ఎలా వాటి నుంచి రసం తీయాలో చూపిస్తున్నాను. ముందుగా ఆ తాటిపళ్ళు తీసుకొని వాటిపైనుండే నల్లని ఆ బెరడును తీసివేయాలి. బాగా పండిన తాటిపళ్ళను తీసుకొచ్చాను. బాగా మాగిన తాటిపళ్ళని ఈ విధంగా తాటిపళ్ళ మీద ఉండే ఆ నల్లని గరడుని తీసివేసుకొని వాటిని నీళ్ళల్లో బాగా ఆ రసం నీళ్ళల్లో కలిసేటట్టు పిసిగేయాలి. చూడండి ఎలా పిసికి నీళ్ళల్లో కలుపుతున్నాను. తీసుకొచ్చిన తర్వాత డబ్బులోకి నీళ్ళు తీసుకొని నీళ్ళలో ఇలా పిసుకోవాలి. ఆ రసం పూర్తిగా నీళ్ళలో అడిగే విధంగా మొత్తం ఒక 200 లీటర్ల నీళ్ళకి 4 తాటిపళ్ళు అయితే సరిపోతాయి. కొంచెం లెంగ్తి వీడియో అవుతుంది. అయినా పూర్తిగా చూస్తే నేను ఎలా చేస్తున్నానో మీకు బాగా అర్థమవుతుంది. Thank you.
ముందుగా ఈ రసాన్ని ఈ రసము తాటిపళ్ళ నుంచి తీసింది. మంచి చక్కగా ఉంది. దీన్ని ముందుగా ఈ డ్రమ్లో కలుపుతాము. ఇది 200 లీటర్లు ఉంటాము. వేస్ట్ డీకంపోజర్ వాటర్ ఇచ్చి నీళ్ళల్లో తీసి శుభ్రం కలిసేటట్టు వేసుకోవాలి. ఈ డీకంపోజర్ బాటిల్స్ నేను సంవత్సరం కోసం తీసుకొచ్చాను. అందుకనే పెద్ద అసలు లేదని 2 బాటిల్స్ తీసుకొచ్చాను. నా వెనక రాబాకు నువ్వు నాకు అడ్డము కెమెరాకి. తర్వాత ఆరేసుకుంటారు 2 నిమిషాలు రాదు. సిద్ధంగా నేను పిసికి పంపించాలి. చేయగలిగిన ఇబ్బంది లేదు. ఇది 3వ రోజు కల్లా తెలిసిన కళ్ళు వాసన వస్తుంది. దీన్ని రోజు ఉదయం సాయంత్రం 3 రోజులు ఇలా గడియారం మీద తిరిగే దిశలో కలుపుకుంటా ఉన్నది. కర్ర కానీ చేయి కానీ తిరిగి కలుపుకోవచ్చు. ఇది కాదు, దీని మెయిన్ రీజన్ ఏంటంటే బెల్లం కాకుండా తాటిపళ్ళు రసంతో డీకంపోజర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను. ఇది 3 రోజులకి తయారవుతుంది. చూసారా, ఇది 3వ రోజు వేస్ట్ డీకంపోజర్ తయారైపోయింది. చూడు ఏ కలర్లో వచ్చిందో చూడండి. ఇది తయారైనట్టు గుర్తు ఏంటంటే ఆ వాటరు పులిసిన కళ్ళు వాసన వస్తుంది, పైన నురుగు వస్తుంది. ఇది ఇంకా మనం వాడుకోవడానికి రెడీ అవుతుంది అయింది. దీన్ని 4 రోజుల లోపల వాడుకోవాలి. అలా వాడుకున్నట్లయితే సరైన రిజల్ట్ వస్తుంది.